అవును, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పుకుంటూ వచ్చింది, సో అభివృద్ధి మేము ఎక్కువ చేశాం, అప్పులు తక్కువ చేశాం, ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మొత్తం చిట్టా విప్పిన తర్వాత మొత్తం కూడా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మొత్తం అప్పుల పాలైపోయింది అని చెప్పేసి తెలుస్తోంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు అమలు చేయాలి అనుకుంటుందో ఆ 6 పథకాలకి కూడా నిధుల కొరత అయితే భారీగా ఏర్పడింది. సో దీనికోసం, ఈ 6 పథకాలు అమలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. నిజమే, మీరు అన్నట్టుగా చూస్తే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. తాను ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడానికి నిధుల కరువు ఏర్పడింది. నిధుల సమీకరణకు అప్పు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఎన్నికల ముందు భూముల అమ్మకం ద్వారా వచ్చిన భారీ మొత్తాలను బీఆర్ఎస్ సర్కార్ వాడేసింది. బడ్జెట్లో పొందుపరిచిన అప్పులన్నీ కోటా మేరకు దాదాపుగా తీసేసుకుంది. ఈ 2 ప్రధాన మార్గాలు మూసుకుపోవడంతో కొత్త ప్రభుత్వానికి కేంద్రం దయే శరణ్యమైంది. ఎఫ్ఆర్పిఎం పరిమితికి మించి అదనపు అప్పు ఇవ్వాలని కోరుతోంది. ఈ అదనపు అప్పు పుడితేనే ఎంతో కొంత గట్టెక్కవచ్చు అనేది సర్కార్ ఆలోచన. అందుకే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మరో 13,000 కోట్ల మేర అప్పు పుట్టేలా సహకరించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదనపు అప్పు విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్రానికి గ్రాంట్లను విడుదల చేయాలి అని, అదనపు అప్పు తీసుకురావడానికి అనుమతించాలి అని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అప్పుపై ఎలా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి. ఆర్థిక సంవత్సరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,90,396 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో 40,615 కోట్ల మేర అప్పు తీసుకుంటామని ప్రతిపాదించగా, నవంబర్ నాటికి 38,151 కోట్లు, డిసెంబర్లో మరో 900 కోట్లు, మొత్తం 39,051 కోట్ల మేర అప్పును తీసుకున్నారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్లు మినహా అంచనా వేసిన మేర అప్పును తీసుకున్నట్లయింది. చివరి త్రైమాసికం మిగిలి ఉండగానే మొత్తం అప్పును లాగేసినట్లయింది. దీంతో మిగతా 3 నెలల కాలానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ 4 రోజులు కూడా కాలేదు, అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి నిధులు కొరత చాలా భారీగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ గత ఎన్నికల్లో 6 హామీలు ఇచ్చి ఎలక్షన్ లో అధికారంలోకి వచ్చింది. ఆ హామీలను అమలు చేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా నిధులు కావాల్సిన పరిస్థితి. సో ఇదిలా ఉంటే ఖజానా మొత్తం గత ప్రభుత్వం ఖాళీ చేసిందని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 10 సార్లు మాట్లాడిన పరిస్థితి. ఇందులో భాగంగానే ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేయాలంటే ఖచ్చితంగా నిధులు కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. అయితే 7 కోట అంటే ఒక 7 లో తీసుకోవాల్సిన అప్పునంతటి కూడా గత ప్రభుత్వం 8 నెలల్లోనే తీసుకుని పూర్తిగా ఖర్చు చేసిన నేపథ్యంలో ఈ రానున్న 3 నెలలను అంటే బడ్జెట్ పెట్టేదాకా ఏదైతే కొత్త బడ్జెట్ పెడతారో దానికంటే ముందు 3 నెలల కాలాన్ని ఎలా వెళ్లదీయాలనేది ప్రస్తుత ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. ఇందులో భాగంగానే అదనంగా అప్పు ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఈ 3 నెలలు గడవాలంటే కనీసం 13,000 కోట్లు ఇస్తే ఎలాగోలా గట్టెక్కేస్తామనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. ఈ మధ్య కాలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు కలిశారు. ఆ సందర్భంగా ఏదైతే కనీసం 13,000 కోట్ల రూపాయలు ఇస్తే 3 నెలలు గడుస్తాయని చెప్పి వీళ్ళు కోరినట్టు తెలుస్తుంది. గ్రాంట్లు పన్నుల రూపంలో పెద్దగా రాష్ట్రానికి ఏమీ వాటా రావట్లేదు కాబట్టి అదేవిధంగా కొత్తగా భూములు కావచ్చు, ఓఆర్ఆర్ కూడా అంటే అవుట్ రింగ్ రోడ్ మీద కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. దాన్ని కూడా మహారాష్ట్రకి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం అందేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏదైతే నడవాలంటే 3 నెలల కాలానికి కనీసం 13,000 కోట్లు కావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే 6 గ్యారంటీలను అమలు చేయాలనేది కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆలోచన చేసింది. ఎందుకంటే మార్చి నెలాఖరులో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం 6 గ్యారంటీలను గ్రౌండ్ చేసే పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించాలంటే 6 హామీలను అమలు చేయడం ద్వారా తెలంగాణలో మెరుగైన ఫలితాలను సాధించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే దిశగా తెలంగాణ నుంచి తన కంట్రిబ్యూషన్ ను ఇప్పించాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఉంది. అయితే ఇందుకు భిన్నంగా నిధులు మొత్తం ఖాళీ అయిపోయి గతంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు రేవంత్ రెడ్డి. ఏదైతే లంచ బిందులు ఉంటాయనుకుంటే ఖాళీ బిందులు ఉన్నాయి. సో ఎక్కడా కూడా ఒక రూపాయి లేకుండా గత కేసీఆర్ ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రాన్ని ఊడ్చేసిందంటూ కూడా ఆయన చేసిన కమెంట్స్ కొంత రాజకీయంగా కావచ్చు, కొంత పొలిటికల్ సర్టిస్ చర్చగా మారిన పరిస్థితి. సో ఇప్పుడు
ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏదైతే ఆర్ గ్యారంటీ అమలు చేయటము, ప్రతి నెలా కూడా 1వ తేదీనే ఉద్యోగస్తులకు జీతాలు, ఎందుకంటే గత ప్రభుత్వం గడిచిన 3-4 సంవత్సరాలు అంటే కోవిడ్ సమయం నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఇవ్వకుండా దాదాపు 15వ తేదీ వరకు కూడా జీతాలు ఇస్తున్న పరిస్థితి, అది కూడా విడతల వారీగా ఇస్తున్నారు. సో వీటన్నిటి కూడా చెక్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1వ తేదీనే జీతాలు ఇవ్వటము, ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తే కనీసం ప్రభుత్వాన్ని కొంత దారిలో పెట్టి నడిపించొచ్చారనేది వీళ్ళ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వైపు చూస్తుంది. ఇక కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది, ఎలాంటి సహాయం అందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా కొత్త ప్రభుత్వానికి కొత్త ఏడాదిలో మాత్రం ఆర్థిక సంక్షోభం బయట ముంచుకొచ్చింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.